భూమి సర్వే అన్నాడు, సర్వే రాళ్ళు నాటాడు. దాని మీద ఫోటో ఎవరిది? ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఈయన విధానం. అందుకే నేను ఒకటే చెప్పాను, రేపు జరిగే ఎన్నికల్లో జగన్ పతనం ప్రారంభమైంది. దేవుడు కూడా కాపాడలేడు. సినిమా అయిపోయింది. అందుకే అంటున్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నాడు, ఈయన ద్వారా బాధపడిన ప్రతి ఒక్క వ్యక్తి స్టార్ క్యాంపెయినరే. ఈరోజు నిద్ర లేచి ఆ సాక్షి పేపర్ చదవద్దండి, పనికి మాలిన పేపర్ అది. అసత్యాలు తప్ప ఏమి ఉండవు దాంట్లో. కానీ ఇతను మాత్రం నాకేమీ లేదు, నాకేమీ లేదు, పేపర్ లేదు, టీవీ లేదు, అందరూ నాకు వ్యతిరేకం అని మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, జగన్ ఓడించడానికి ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినరే. ఎండిన ప్రతి ఒక్క ఎకరం, మండిన ప్రతి గుండె, రైతు గుండె రేపు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్స్ గా పనిచేస్తారు. పన్నుల బాధకు గురైన ప్రతి ఒక్క పేదవాడు నా స్టార్ క్యాంపెయినరే. నాణ్యత లేని మద్యంతో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం తెలుగుదేశం పార్టీకి, ప్రజాస్వామ్య పరిరక్షణకు స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో 5 కోట్ల ప్రజలు కూడా స్టార్ క్యాంపెయినర్స్ గా తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ మా ఆజీజ్ గాని పక్కనుండి శ్రీనివాస్ రెడ్డి గాని వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్, అభివృద్ధి నిల్లు, మాటలు ఫుల్లు. ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోలవరం చర్చ వస్తే పర్సెంటా హాఫ్ పర్సెంటా అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ. అందుకే ఈయన చూశాం, తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావు కాకలు పెడతాడు, కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు. ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి 50 ఎకరాలు కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటి చేశాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన. ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది. అలాంటి ఎమ్మెల్యే ఈయన. ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో. ఆ కావలి ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతనికి కావలికి పట్టిన చెద, పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు. ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి, ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి, షాపు పెట్టుకుంటే వసూళ్లు చేస్తాడు. 30 ఏళ్ల క్రితం బీహార్ లో ఎట్టుందో అలాంటి డెకాయిట్ ఇతను. ఇలాంటి నీచుడు ఎక్కడా ఉండడు.
కప్పరాల తిప్పలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాలు భూ కబ్జా చేశాడు. ఇంకో పక్కన కావలి రూరల్ దగదర్తిలో గ్రావల్ ఇల్లీగల్ అక్రమాలు. దళితుడైన కరుణాకర్ పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కు లేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా చేశారు. ఇంకో పక్క ఇక్కడే కోవూరులో నల్లపరెడ్డి చెడబుట్టాడు. డైలీ వీక్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు శాండు ఒకటి కాదు తమ్ముళ్ళు. గోవా నుంచి పాండిచ్చేరి నుంచి బ్రాంతి కూడా ఇక్కడికి వస్తా ఉంది. లేఅవుట్ ఇవ్వాలన్న కమిషనే, శాండ్లో కూడా దోపిడీని కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆత్మకూరులో పేరుకి విక్రమ్ బంధువులందరినీ పెట్టి కాంట్రాక్టులు ఇసుకుదందారు లేఅవుట్లన్నీ చేస్తున్నాడు, మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే కందుకూర్ నన్ను పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నీకు సీటు కట్టు, ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యే ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు. ఏం కావాలి? బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్కి ఎంపీ, ఇంకా ఎక్కువ తిడితే అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి. ఏం తమ్ముళ్ళు న్యాయమా ఇదని మిమ్మల్ని అడుగుతున్నా? అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికని మిమ్మల్ని అడుగుతున్నా? ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా? కానీ మీకోసం నేను పడుతున్నా, లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని. సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది, కానీ మళ్ళా మీకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సంవేనం పాటిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ జిల్లాకు వస్తే టీడీపీ అధికారం రాగానే సోమశిల హై లెవెల్ కెనాల్ వార్ ఫుటింగ్ లో పూర్తి చేస్తాం. సోమశిల అప్రాన్ కూడా దెబ్బతిరింది, దానివల్ల ప్రాజెక్టుకే ప్రమాదం, దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కొమ్మరపూడి కొండ్లపూడి దేవరపాడం దొంతాల లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తాం. కనగిరి రిజర్వాయర్లో పూడికి తీయాలి, రిపేర్లు చేయాలి చేస్తాం. దగదర్తి విమానాశ్రయం నేనే ఫౌండేషన్ వేశాను. నెల్లూరు తిరుపతి చెన్నై ట్రై సిటీగా ఈ 3 నగరాలు ఏర్పాటు చేసి ఒక పక్క 3 విమానాశ్రయాలు